ఈనాటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. సీఎం గారు మన కోసం ఎంత శ్రమ పడుతున్నారు. ఈ ఆపరేషన్ పరివర్తన అన్నటువంటి కార్యక్రమం ఎవరైతే నాటుసారా కాసుకుంటూ జీవన ఉపాధిని ఎంచుకున్నారో అలాంటి వాళ్ళు మన హానర్బుల్ సీఎం గారు సారా లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనుకున్నారు. కాబట్టి మీరందరూ ఆ వృత్తి నుంచి వేరే వృత్తిని చేసుకోవాలి, ఆ వృత్తిలోకి వెళ్ళకూడదు అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఒక దాని నుంచి ఇంకొక దానిలోకి మార్పు రావాలి, మీ జీవన విధానంలో కూడా మార్పు రావాలి. ఈ విధంగా సార్ మీకు ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కూడా చేసాము, అప్పుడు 68 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొలుత గదిన ఇప్పుడు 38.50 లక్షలు మీకు ఇస్తున్నాము. మన జీవన విధానంలోనే మార్పు వచ్చి ఆవులు గొర్రెలు లేకపోతే చిన్న కిరాణా షాప్స్ అలాంటివి చేసుకుంటూ ఇప్పుడు నాటుసారా కాస్త ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ ఆదాయం మనకు సొసైటీలో కూడా మంచి గౌరవంగా ఉంటుంది. మనకు ఇలాంటి కేసెస్ ఇవన్నీ ఉండవు. పిల్లలు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఒక గ్రామం ఆదర్శంగా అయితే ఆ పంచాయతీ ఆదర్శంగా అవుతుంది. దాని నుంచి ఆ యొక్క విలేజ్ అంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉండాలి అనేసి సార్ చాలా మనకు చాలా నెలల నుంచి కూడా చెప్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వము ముఖ్యంగా మినిస్టర్ గారు ప్రత్యేకంగా కార్వేటి నగరం ఏరియాలో ఎక్కువ మంది మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి వేరేది చూపించాలి, ఈ నాటుసారా అనేది వాళ్ళు కాయకూడదు, మీరు కేసులు పెట్టడమే కాదు ప్రత్యేకంగా వారికి వేరే దారి కూడా ఖచ్చితంగా చూపించాలి అని మా మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి మీకు ఖచ్చితంగా వేరే ఉపాధి చూపించాలి అని గట్టిగా చెప్పడంతో ఈరోజు ఇంతకుముందు కిందటి సంవత్సరం 68 లక్షలు ఇవ్వడం కానివ్వండి, ఈరోజు మళ్ళీ ఇలా మన సమావేశం ఏర్పాటయ్యి ఈ సమావేశానికి మినిస్టర్ గారే రావడం, తనే స్వయంగా మీకు అందరికీ కూడా చెప్పి ఇవ్వడం అనేది, ఈ చొరవంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యామంటే దానికి ముఖ్య కారణం కూడా మన ఉప ముఖ్యమంత్రి గారే. మీకు మేము మా డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే సందేశం ఒకటే, మేము మీ మీద కేసులు పెడుతున్నాం, బయట ఓవర్ చేస్తున్నాం, అరెస్టులు చేస్తున్నాం, అన్నీ మీకు తెలుసు. కానీ అది ఒక హార్డ్ అంటే కట్టే కొట్టేలాగా కాకుండా శాంతంగా కూడా ఇంకో దారిలో కూడా వెళ్ళి మనుషుల్ని మార్చాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇక నుంచి ఈ క్షణం నుంచి ఈ సారా కాయడం అనేది మానుకోవాలి. ఈరోజు మీకు ఇస్తున్న ఈ మానిటరీ బెనిఫిట్ ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోండి. దీన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మళ్ళీ నాటుసారా కేసులో ఇన్వాల్వ్ అయితే అవ్వకూడదు. మన జేసీ గారిని ఉద్దేశించి మాట్లాడాలి. ఇప్పుడు చాలా పథకాలు తీసుకొచ్చి మీలాంటి వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడానికి అనేక వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చి పర్టికులర్గా ఈ గవర్నమెంట్లో చాలా వెల్ఫేర్ స్కీమ్స్ మేము ప్రతి ఇంట్లో కూడా ఏ ఇల్లు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ లేని ఇల్లు లేదు, కరెక్టే కదా? అన్ని ఇళ్ళకి వస్తున్నాయి కదా ఏదో ఒక పథకంలో డబ్బులు. మరి అలాంటి డబ్బులు తీసుకుంటున్నప్పుడు మనం ఈ సారాని ఎందుకు ఉత్తిగా చేసుకొని బ్రతకాలి? వస్తుంది మీకు అందరూ సారా కాసే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే వారు ప్రత్యేకంగా చూస్తున్నారు. అందరి వృత్తి ఏదైతే ఉందో అది మానేసి మరి వేరే ఒక బ్రతకాలి అంటే ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి అని చెప్పేసి ఆలోచన చేసి మరి ఇప్పుడున్న గౌరవ సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి వారి ద్వారా ఈ మంచి కార్యక్రమం ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఫస్ట్ తర్వాత ఇప్పుడు సమాజంలో చూడాలనే ఉద్దేశంతో మన ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా అవసరమైతే మీరు ఆటో తీసుకున్నారు లేకపోతే ఇంకొకటి షిప్ తీసుకున్నారు, షిప్ అంటే వెళ్ళాలంటే దానికి గేదెలు ఆవులు దీని మీద ఎదగాలి ఎదుగుతూ చూపిస్తే వారికి మళ్ళా మీకు ఇంకా అనేక రకాలుగా ఆదర్శ సాగం చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తారు. తల్లిదండ్రులుగా మీరేమనుకోవాలి, నా కొడుకు లేదా నా కూతురు మేము అనుభవించిన లైఫ్ గడపకూడదు, ఉన్నతంగా ఉండాలి. ఉన్నతంగా ఉండాలంటే ఏముంది ఆయుధం? డబ్బులు పెట్టలేరు, వ్యాపారాలు చేయలేరు, ఉన్నత ఒకటే ఒకటి ఆయుధం ఏంటంటే చదువు. కాబట్టి ఇలాంటి డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ చదువులు ఉపయోగించుకొని మంచిగా ఎదగండి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోండి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఇది చాలా మంచి కార్యక్రమం. మన నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
మీ భవిష్యత్తును పాటలు వేస్తున్నాం. మన ఊర్లో మా నియోజకవర్గంలో కూడా రాసనపల్లి, మీకు అందరు కూడా తెలిసి ఉంటారు, వినుంటారు కూడా. అదొక రాసనపల్లి అంటే ప్రతి గ్రామం, ఆ గ్రామం ఆ విలేజ్లో అందరూ సారాయ్యేది. ఎప్పటి నుంచో మాకు చెల్లి తెలిసిన నుంచి 50-60 ఏళ్ళు కూడా జరుగుతూ ఉంది. అది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అధికారులు, ఎస్సీబి అధికారులు, పోలీస్ అధికారులు దీనిపైన నిఘా పెట్టి మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీసుకురావాలని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది మీకు, మీరు చేసే, మనం చేసే తప్పు పనులకు, చెడ్డ పనులకు ఇది సారాయి అనేది ప్రాణాలతో చలగాడం. ఈ రకరకాల దీంట్లో ఎక్కడెక్కడో చేస్తారు, 4-5 రూట్లుగా మారుతూ ఉంటాయి. అన్నీ చేయాలి. ఏదైనా ఒకటి ఇదైతే కూడా ప్రాణాలు పోతాయి. అందులో ఈ సారాయి తాగేవాళ్ళు కూడా పేదలై ధనికులు కాదు, ధనికులు కొనరు. ఈ పేదలు కష్టపడతారు తెల్లవారి 6 నుంచి సాయంకాలం. వాళ్ళకి ఏదో ఇది ఈ సారాయి అయితే హాయిగా నిద్ర వస్తుందనే ఆలోచనతో వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు అయినా సారాయి పెట్టేస్తున్నారు. దానివల్ల వాళ్ళ జీవితాలు కూడా తొందరగా పతనమవుతా ఉంది. కాబట్టి గుర్తించుకోవాలి. ఇప్పుడు దీనికంటే బంగారుగా, బంగారు బాటగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం చేత డిఆర్డిఏ పీడి గారి ద్వారా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ చేకూరుస్తున్నారు. మీకు కావాల్సిన ఆవులు కానీ, గొర్రెలు కానీ, అంగడి పెట్టుకుంటే కానీ, టైలరింగ్ కానీ, మీకు ఏది కావాలనుకుంటే దానికంటే ఇందాక చెప్పిన విధంగా 10 రూపాయలు ఎక్కువగా సంపాదించే అవకాశాలు ఉంది. మీ కుటుంబంలో మీ పిల్లవాళ్ళు వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటాయి. ఊరు సంఘంలో కూడా వాళ్ళు సహాయం కంచే ఉన్న ఆ ఊరోళ్ళు వాళ్ళంతా ఊరికి డబ్బు సంపాదించాలి అనేసి ఒక హేళనగా కూడా చూస్తారు. ఇవన్నీ మానుకొని మీ పిల్లల్ని బాగా చదివించుకోండి. చదువుకు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి కార్యక్రమం పిల్లల చదువు. పిల్లలు చదువుకుంటే ఆ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళు బాగా సంపాదించుకుంటారు, మిమ్మల్ని మీ కుటుంబం కూడా మిమ్మల్ని తల్లిదండ్రులు కూడా చూసుకుంటారనే ఉద్దేశంతో ఎల్కేజీ నుంచి ఎంతవరకు చదువుకుంటే అంత ఫ్రీగా చదివిస్తున్నారు. మన ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఇది. అధికారుడితే లేదు పోలీసు ముఖ్యమంత్రి గారి ఆర్డర్ ముందుకు వస్తున్నారు అని తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు, చిత్తూరు ఎమ్మెల్యే గారు వారు కూడా నాతో కూడా కలిసి రాసిన పోవడం, అక్కడ పరిస్థితిని చూస్తే అది తరతరాలుగా సారాయి వేసే గ్రామంలో అక్కడ కూడా నేను కలెక్టర్, ఎస్పీ మా ఎమ్మెల్యే గారు అందరూ చెప్పడం జరిగింది. అప్పుడు ఇప్పుడే ఎస్పీ గారు అప్పుడు మాకు ఎక్సైజ్కి జేసీగా ఉన్నారు. మళ్ళీ మన పీడీటీఆర్ గారు నిజంగా తులసిని పేరు పెట్టుకుంది కానీ తులసి వారికి సంతోషంగా పనిచేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. వీటికంతా కూడా చరిత్రను సృష్టించాలనే దృక్పథంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పరివర్తన అనేది ప్రతి ఒక్కరిలో పరివర్తన రావాలి, మార్పు రావాలి. ఒక అభివృద్ధి కావాలంటే ముందు మార్పు తెచ్చుకోవాలి. ఒక ఇల్లు అభివృద్ధి కావాలంటే ముందు విద్యావంతులు కావాలి. విద్యావంతులు అయితేనే ఆ ఇల్లు అభివృద్ధి అవుతుంది. అందుకే ఈ ఎక్సైజ్కి నన్ను మినిస్టర్గా పెట్టడం కాకుండా దీన్ని ఏ విధంగా చేయాలని ఆయన ఆదేశాల ప్రకారంగానే మనం అన్ని చేస్తా ఉన్నాము. వారు ఒకటే నిర్ణయించుకున్నారు, ముఖ్యంగా దళితులు అనే వాళ్ళు ఎక్కువగా ఎందుకు ఈ సారాయి కాసేపు అలవాటు పడిపోయినారు. దాంట్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు. అంటే వేరే కమ్యూనిటీలో ఉండరాదు కదా, కానీ మన కమ్యూనిటీలో ఎక్కువగా దీన్ని ఆసరాగా తీసుకుని వృత్తులు చేస్తూ ఉంటారు. అందుకే జగనన్న ఎందుకు ఈ పేదవాడు ఈ విధంగా తయారైందని ఒక ఆలోచనతోనే మనకు ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కదా అందుకే అందరూ కూడా పేదవాళ్ళకి ముందు విద్య అవసరమని ఉద్దేశంలో మనకు అమౌంట్ పెట్టి
మన బిడ్డను చదివించుకోవాలంటే కూడా మనకు డబ్బులు ఇచ్చే కార్యక్రమమే కాకుండా బిడ్డలకి గుడ్లు ఇచ్చే కార్యక్రమం, మళ్ళీ బుక్స్ ఇచ్చేది కార్యక్రమం, అదేవిధంగా డిక్షనరీ ఇచ్చి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి, బాగా చదవాలి, కాంపిటీషన్ రావాలని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. మళ్ళీ మనలో ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే జనరల్గా 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి పొలాలకు పోతారు కాబట్టి, కష్టపడతారు కాబట్టి, మనకందరికి కూడా 45 నుంచి 60 సంవత్సరాలకి లేడీస్కి అంతా కూడా మహిళలకంతా కూడా ఆరోగ్యంగా లేడంగా అప్పులు ఇస్తూ ఉన్నారు. అది కాకుండా మీరు చేసిన అప్పు ఇప్పుడే పీడీడీఆర్ గారు చెప్పారు, ఈ విధంగా మనం లోన్లు ఇస్తున్నాం, దీనికి ఇంట్రెస్ట్ ఉన్నదా, ఇంట్రెస్ట్ లేని లోన్ మనకి ఇస్తూ ఉంటారు, మళ్ళీ మనం దీన్ని కట్టే కార్యక్రమం అప్పుడు చేస్తాము మనకు, ఎందుకంటే మనకు ఒక నిచ్చెన మాదిరిగా దీన్ని మనం నిచ్చినట్టే మనం ఇచ్చిన డబ్బుని. ఈరోజు నేను గ్రామానికి పోయినాను, ఆ గ్రామంలో గడప ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ప్రతి ఇంటికి 1.1 లక్ష రూపాయలు మన పీడీడీఆర్ సంస్థ నుంచి బ్యాంకుల ద్వారా ఇప్పించారు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, బ్యాంకులతో మాట్లాడైనా పేదరికాన్ని పోగొట్టాలి, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం పేదరికాన్ని పోగొట్టాలి, పేదరికం ఉండకూడదు, దానికి ఎన్ని సోపానం అంటే విద్య, దానికి సోపానం ఏం కావాలంటే విద్య చదువుకోవాలి ఉద్దేశంతో పెట్టారు. ఆ గ్రామంలో ఒక్కొక్కరు 1 లక్ష 1.25 లక్షలు తీశారు, కానీ దాన్ని కొంతమంది ఉపయోగించుకున్నారు, ఆవులు పట్టుకునేందుకు మంచి పరిస్థితి వస్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేదానికి రిక్వెస్ట్ చేయదండి, మీ అప్పులు తీరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు బియ్యం ఇస్తూ ఉండరు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 18,000 రూపాయలు ఇస్తూ ఉండరు, మళ్ళీ అమ్మఒడి చేస్తూ ఉన్నాడు, మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇవంతా పేదరికాన్ని పోగొట్టాలని. ఆయన మనం చేయాల్సింది ఏంటంటే మన బిడ్డలు చదివించుకోవాలి, చిన్న వయసు నుండి మహిళలు కూర్చున్నారు, చాలా బాధేస్తున్నది, కానీ కొంచెం కంట్రోల్ అయింది చాలా. ఈ డబ్బును దేనికి ఉపయోగించుకుంటారు, ఆవులైనా పట్టుకుంటారు, బాగుపడాలండి, మీకు అప్పులు కూడా తీర్చే కార్యక్రమం జగన్మోహన్ చేస్తాను. దీన్ని కూడా మన పీడీడీఆర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తున్నారు. ఒక గ్రూప్కి మీరు ఏదైనా అందరూ తెలిసి వస్తున్నారు, చిన్న ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే కూడా దానికి కూడా 2 కోట్ల నుంచి 4 కోట్ల ఇచ్చే కార్యక్రమాలు చేస్తాను. ఒక్కతూరి మీరు ఆలోచించండి, ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ ఇంకా చూడలేము. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం పేదవాళ్ళ కోసమే తప్పన పడే ప్రభుత్వం ఈరోజు మనం చూస్తాం. మనకు ఎక్కడైనా సారాయి కాస్తే కూడా సారాయి ఎందుకు దీనిపైన అంత నిర్ణయం తీసుకున్నాడంటే, ఈ సారాయి నిషేధాన్ని కొంత దశల వారికి చేస్తామంటే దానివల్ల మనకు జబ్బులు కూడా పూర్తిగా 80% జబ్బులు రాకుండా పోతుంది. తాగిన వాళ్ళకే ఎక్కువగా 70% తాగుతూ ఉండేందుకే క్యాన్సర్ వస్తున్నది, వాళ్ళకే డయాలిసిస్ అంటే మన కిడ్నీలు దెబ్బతింటున్నది, హార్ట్ దెబ్బతింటున్నది, అది ఏ క్యాస్టర్ ఏ మందైనా తాగింది, వాళ్ళు పెద్ద మందు కూడా తాగింది, ఒక బాటిల్ 100 రూపాయలు తాగి కూడా తాగింది, దాంట్లో ఉండే ఆల్కహాల్ ఏం చేస్తున్నంటే ఆ శరీరాన్ని మొత్తం ఒక్కొక్కటి కట్ చేస్తూ వస్తుంది. అయినా జగనన్న దానికి కూడా హెల్త్ అని పెట్టి, మెడికల్ హెల్త్ అని పెట్టి మీకు ఆరోగ్యశ్రీ ఇచ్చి ఏలాంటి ఇబ్బంది లేకుండా జబ్బులు కూడా పోయే కార్యక్రమాలు చేస్తారు, పేదవాడు బాగుపడాలని ఈ కార్యక్రమాలు అంతా చేస్తున్నారు. పట్టుకోండి, మేకలన్నా పట్టుకోండి, ఇవన్నీ చేయగలిగితే మీరు ముందుకు రాగలుగుతారు, దాంట్లో మీకు పెట్టుబడి వస్తుంది. ఆ ఆలోచన లేకుండా ఇంక మీతో మనం దీనికి రాకూడదు అని ఒక మీ మనస్సాక్షికి అందరూ కూడా లేచి మేము ఇంక ఈ పని చేయము అని మనందరూ లేచి మన ఆత్మసాక్షికి చెప్పాలి, లేకుండా దీన్ని ఒక పెట్టుబడికి పెట్టుకోండి, ఈ పెట్టుబడి మిమ్మల్ని కాపాడుతుంది. మీకు అందులో పాలు కూడా ఇప్పుడు మా అమ్ములు వచ్చింది, అమ్ములు సంస్థ వచ్చింది, నేను జేసీ గారికి కలెక్టర్ గారి నుంచి మంచి జేసీ గారి దగ్గర మన నియోజకవర్గంలో కూడా అమ్ములు సెంటర్స్ పెట్టమని చెప్తాను. అది మనం నియోజకవర్గంలో ఎక్కువ ఈ మందు తాతంత గారికి ప్రత్యేకించి జేసీ ద్వారా కలెక్టర్ కూడా చెప్తాను. ఆ సంస్థతో మాట్లాడి 21వ తేదీ ఏమో వస్తారు సీఎం కూడా 21వ తేదీ మన జిల్లాకి పిచ్చిపెట్టుంది, ఈ అమలు సరుస్తుంది ఓపెన్ ఓపెన్ ఇది కానీ చేసుకోగలిగినారంటే మీరు ఒక లీటర్కి 7 7 7 7 7 రూపాయల నుంచి 14 రూపాయలు కూడా మీకు అంటే ఎక్కువ
అమ్మేదాని పని ఎక్కువ వస్తుంది. దీనికి మనం ముందు కట్టుబడి కానీ పనిచేసుకోగలిగితే దీనికి దీనికి ఫలితం వస్తుంది. పరివర్తన అనేది ఏమి తెలిసినా మీ మనసు మారాలా, అదే పరివర్తన. ఆ పరివర్తనాన్ని వేరే రకంగా పరివర్తన రాదు మనిషి. ఆ పరివర్తన మారేటటువంటి అందులు లేచి మేము ఇటు మీదట దీన్ని లోనికి పోవం, మేము బాగుపడతామని లేచి అందరూ దీనికి ఒక ఫైరింగ్ అంటే దీన్ని మీరు కూడా ఇక్కడ నిలబెట్టి కరెక్ట్గా ఒక ప్రమాణం అందరూ చేయాలి. పట్టణానికి దారితీస్తుంది. మేము ఈ పని చేయమని నిర్భయం గారు మేము చేయమని వాళ్ళు మాత్రం లేచి అండి. మేము మా అన్న మాదిరిగా మనం జాతి కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం ఇన్ని స్కీములు తెచ్చిపోయి పడినా ఎక్కువ మనుకోరు. మనం దీనివల్ల లబ్ధి పొందే ముందు ముందుకు పోవాలి. ఎందుకు 1800 రూపాయలు ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. అందులో వ్యాధి రాకుండా ఉండాలంటే మందు జోలికి పోకూడదు. మేము బాగుపడతామని చెప్పండి. మిమ్మల్ని పరివర్తన అంటే తెరమే, ఇది పరివర్తన. ఈ పరివర్తన వచ్చిందంటే 6 మాసాలు